హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసి నేను తిరుపతి లాస్ట్ డే అన్నమాట. సో ఇది రూమ్లో నుంచి వ్యూ. రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా అంటే క్లైమేట్ కూడా అలాగే ఉండిందనమాట. సో వర్షం వచ్చేటట్టుంది, క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది. సో ఇది ఇక్కడ నేను మీకు రూమ్ టూర్ చూపించలేదు కదా, సో ఇక్కడ రూమ్ అంతా మీకు చూపిస్తున్నాను. శ్రీనివాస రెసిడెన్సీలో కింద తిరుపతిలో ఇది రూమ్ అన్నమాట. సో 5 rooms బుక్ చేసుకున్నామన్నాం కదా, సో అందులో ఒక రూమ్ ఇది. సో ఆల్మోస్ట్ కొన్ని ఇలాగే ఇట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్స్ అన్నిటికీ ఈ వ్యూ ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ ఉన్న రూమ్స్కి ఇంత వ్యూ లేదు, మొత్తం తిరుపతి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఇట్లా కొండలు చెట్లు ఇవి అన్నమాట వ్యూ. అయితే రూమ్ ఓకే, డీసెంట్గానే ఉంది. సో అది అన్నమాట, మెయింటెనెన్స్ అది ఓకే ఓకే. రూమ్ అయితే ఇది అన్నమాట. సో రూమ్ నుంచి వ్యూ బాగుంది. ఈ వ్యూ ఇష్టపడే వాళ్ళు అయితే ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు బాగా. సో అలా ఉంటుంది. సో ఇదంతా ఇలా ఫుల్ క్లౌడ్స్, అక్కడ నుంచి చూస్తే చిన్న వాటర్ ఫాల్. వీడియోలో కనిపించట్లేదు కానీ అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది, కపిలతీర్థం. సో ఆ వాటర్ ఫాల్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకు, చాలా బాగుంటుంది. మార్నింగ్ లేసి కింద వాకింగ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. సో ఇక్కడే ఆ చెట్లలోనే మధ్యలో ఒక రోడ్డు ఉంది, సో అందరూ వెళ్తూ ఉంటారు. అలా ఉంది, ఉండటానికి అంతా చాలా బాగుంది. ఏమంటే చాలా కన్వీనియంట్ ఉంది శ్రీనివాస రెసిడెన్సీ. బేసిక్గా ఏంటి అక్కడ తిరుపతిలో కింద ఉండటం అంటే చాలా కన్వీనియంట్ ఉందన్నమాట. ఏమంటారు, తిరుమలకు వెళ్ళే వాళ్ళకి కానీ కింద తిరగడానికి ఉండే వాళ్ళకి మాత్రం కన్వీనియంట్ ఉంటుంది. సో అది ఇది అన్నమాట మొత్తం రూము, ఇలా ఉంటుంది. సో దీంట్లో కొన్ని ఇవి పెద్దగా ఉన్నాయి రూమ్స్, కొన్ని చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇదే పెద్ద రూమ్, అక్కడ చూసిన దానిలో అయితే ఇవే పెద్ద రూము. సో ఇది అన్నమాట, ఇట్ సైడ్ రూమ్స్ అన్నీ ఇట్లా వ్యూ వచ్చి ఇట్లా పెద్దగా ఉండి బాగున్నాయి అన్నమాట. సో ఇది రూము, ఇదైతే రూమ్ టూరు శ్రీనివాస రెసిడెన్సీ తిరుపతిలో. ఇది ఒక రూమ్, టీవీ ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సో హోటల్లో అదే హోటలే, ఓరియన్ హోటల్, హోటల్ ధ్రువ్. సో ఆల్మోస్ట్ ఈ హోటల్లోనే ఎక్కువ, అక్కడ ఉంటే తిరుపతిలో ఉంటే మాత్రం ఈ హోటల్లోనే ఫుడ్ తినడం. సో ఈ హోటల్లోనే ఫుడ్ బాగుంది బయట కంటే అది. సో అందుకే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ మా పిన్ని వాళ్ళు వాళ్ళు లేరన్నమాట. సో వాళ్ళు మార్నింగే వాళ్ళకి దర్శనం ఉండింది. సో మార్నింగే లేచి వాళ్ళు దర్శనంకి వెళ్ళారు. మేము ఇటు బ్రేక్ఫాస్ట్ చేసుకొని గోవిందరాజుల టెంపుల్ దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట అది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. వచ్చేసాము ఇక్కడ, ఇది గోవిందరాజుల స్వామి టెంపుల్ అన్నమాట. బాగుంది టెంపుల్. ఇక్కడ రాముని శ్రీరాముల వారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. సో అది అండి, ఇక్కడ ఫోన్స్ కూడా లోపలికి అలవలేదు కదా, సో బయట ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఏమంటే చాలా వర్షం అయితే ఉంది, బాగా స్లిప్పరీగా ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇలా. సో టెంపుల్ చాలా బాగుంది, లోపలికి వెళ్తే ఒక 20 minutes మనకు దర్శనం అయితే అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. మేము వెళ్ళిన టైం మాత్రం ఒక 20 minutes దర్శనం అయిపోయింది. సో అలా టెంపుల్ చాలా ఓల్డ్ అండి, చాలా బాగుంటుంది. ఈసారి నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం, తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా ఈ టెంపుల్కి అయితే రాలేదు, ఫస్ట్ టైం. సో గోవిందరాజుల స్వామి టెంపుల్ చాలా బాగుంటారు, పడుకొని ఉంటారు స్వామివారు, చాలా బాగా కనిపిస్తుంది. సో దగ్గర నుంచి చూడడానికి కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే,
శీఘ్ర దర్శనం అంటే ఫాస్ట్గా దర్శనం అవ్వడానికి 20 రూపీస్ది టికెట్ ఉంది. సో ఓకే, వర్షం పడుతుంది కదా, 20 రూపీస్ది టికెట్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళొచ్చులే అనుకొని టికెట్ తీసుకున్నాము. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు, ఫ్రీ దర్శనంకి ఎవ్వరు లేరు. లోపల క్యూలో ఎట్లా ఉందంటే మొత్తం 20 రూపీస్ అంతా ఫుల్ పెద్ద క్యూ ఉందన్నమాట. ఫ్రీ దర్శనంది వచ్చి ఖాళీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో వాళ్ళ దర్శనం, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనిపించింది. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేసినాం, ఫ్రీ దర్శనం పోయింటే బెటర్ ఉండేది. సో 20 రూపీస్ దర్శనం కంటే ఫ్రీ దర్శనమే ఫాస్ట్గా అయిపోయింది. అలా జరిగిందనమాట. సో అందరూ అట్లే అనుకున్నారన్నమాట, వర్షం వస్తుంది కదా ఫాస్ట్గా వెళ్ళిపోదాము అన్నట్టు. సో అక్కడ అట్లా కొంచెం డిఫరెంట్గా జరిగింది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా బయలుదేరి ఇంకా రిటర్న్లో ఎక్కడికి వచ్చామంటే ఒంటిమిట్ట టెంపుల్ అనమాట. సో ఒంటిమిట్టలో రాముల వారి టెంపుల్ ఇది. యాక్చువల్గా తిరుపతికి వెళ్ళే దారిలోనూ ఇది మేము చూసాము. సో అప్పుడు వెళ్ళలేదు, టైం లేదని చెప్పేసి రిటర్న్లో చూద్దామని అనుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి రిటర్న్ అదే రూట్లోనే ఇక్కడ వచ్చి సో దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ 7 అయింది మేము ఇక్కడికి వచ్చేసరికే ఈవినింగ్. సో ఇక్కడ మేము వచ్చాము, ఇంకా మా తమ్ముడు వాళ్ళు రాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు వచ్చాక లోపల దర్శనానికి వెళ్ళాము. ఇక్కడంతా ఆవులు ఎక్కువ ఉన్నాయండి. ఈ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం చూడము, ఒంటిమిట్ట శ్రీరాముల వారి టెంపుల్ ఫస్ట్ టైము. సో ఇక్కడ ఎక్కువ ఆవులు అవి బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే మేము నైట్ టైం వచ్చాము కానీ మార్నింగ్ టైం వచ్చి ఉంటే బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో పార్క్లా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా అంటే చాలా పెద్ద టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ కూడా. సో అక్కడ ఆవులు అవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో బనానాస్ ఇస్తే బాగా తింటాయి. సో వీడు ఆవుల్ని చూస్తూ ఉన్నాడు, ఆవుల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇష్టం అన్నమాట ఆవుల్ని చూడటము అవన్నీ. సో ఆవుల్ని చూస్తూ అట్లా ఉన్నాడు ఫుల్. అందరికీ చెప్పాలంటే అందరికీ నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది, నిద్ర ఉంది. అది జర్నీ చేసి తిరిగి టైర్డ్ అయిపోయినాము. ఇంకా సరే టెంపుల్ చూసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికే కదా అని. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్లో ఆంజనేయస్వామి ఉన్నాడు అండ్ శివుడు కూడా మనకు దర్శనమిస్తారనమాట. సో శివుడు టెంపుల్ లింగం అంతా ఉంది, బాగుంది టెంపుల్ లోపలంతా. సో ఇక్కడ వచ్చి ఆంజనేయస్వామి టెంపుల్. సో మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు డే టైం వస్తే బెటర్, అంటే కొంచెం బాగా స్పెండ్ చేయొచ్చు టైం. అది చాలా బాగుంటుంది చూడడానికి కూడా టెంపుల్. మన సైడ్ మామూలుగా భద్రాచలంలో రాముల వారి టెంపుల్ ఎంత చాలా ఫేమస్ కదా. సో ఇట్ సైడ్ మన సైడు ఒంటిమిట్ట శ్రీ రాముల వారి టెంపుల్ కూడా అంత ఫేమస్. సో అంటే ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంత లేదు, బట్ ఇప్పటి నుంచి దీని డెవలప్మెంట్ కూడా అంత ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పారు, డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారట. సో ఫ్యూచర్లో మనకి టెంపుల్ చాలా దగ్గరే అని చెప్పొచ్చు. సో అది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, అసలు చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చూస్తేనే తెలిసిపోతుంది. చాలా హైట్లో కట్టారు గోపురం కూడా. సింహద్వారం అంతా చాలా పెద్దగా ఉంటుంది, స్టెప్స్ నుంచి అంత ఫుల్ హైట్లో ఉంటుంది టెంపుల్ కూడా. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగా కట్టారు అప్పట్లో వాళ్ళు, చాలా అంటే చాలా బాగా కట్టారు. సో అట్లా కొంచెం ఓల్డ్ టెంపుల్స్ అంటే ఇష్టం కూడా అట్లే ఉంటుంది అన్నమాట నాకు. సో ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టం, ఓల్డ్ టెంపుల్స్ చూడడం ఇష్టం, అట్లా ఉంటుంది. సో మంచిగా అనిపించింది టెంపుల్ అయితే. ఇక్కడ కొన్ని బుక్స్ అండ్ నెక్స్ట్ క్యాలెండర్స్ అవి ఇవి సేల్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి నైట్ అయింది కదా, మేబీ ఇంకా ఎక్కువ ఉండి వచ్చేమో. మేము వెళ్ళేసరికి కొన్ని చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉందంటే లోపలంతా గుడి చుట్టూ ఫుల్ కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అది మా వాడు మొక్కుంటున్నాడు. అలా ఇలా నేను చెప్పాను కదా, బుక్స్ క్యాలెండర్స్ ఇలా సేల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎంటర్ అయిపోయాము లోపలికి. లోపలంతా చెప్పాను కదా శివుడి టెంపుల్ ఉంది లోపల, అలాగే నాగుల కట్ట కూడా ఉంది. సో ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది అక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు, మంచిగా అనిపించింది. సో కార్తీక మాసం, సో ఏ గుళ్ళో అయినా మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. టెంపుల్లో ఎంటర్ అయిపోయాము, బట్ లోపల వరకు మన కెమెరాలో లేదు కాబట్టి, సో ఇంతవరకు మాత్రమే కెమెరాలో ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చేతిలో ఏం లేకుండా కొంచెం కేర్ తీసుకొని ఉంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకే ఉందన్నమాట. సో అక్కడ కూర్చొని వాళ్ళు పాటలు పాడటం కానీ స్టోరీస్ చెప్పడం కానీ చేస్తున్నారు. రాముల వారి స్టోరీస్ సాంగ్స్ అవి పాడుతున్నారన్నమాట. సో అది అండి. అలా సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము, బయట అట్లా కూర్చున్నాము. చెప్పాను కదా ఎక్కువ రష్ లేదు, చాలా తక్కువ ఉన్నారు. అది నైట్ టైం అయ్యేసరికి ఇంకా తక్కువ ఉన్నారేమో మేబీ. సో కాంపౌండ్ ఇలా చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. అక్కడ కూర్చుంటే కూడా మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి శివుని టెంపుల్ ఉంది. ఇలా బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చున్నాము. కూర్చొని ఆ టెంపుల్లో అంత తొందరగా వెళ్ళాలని కూడా అనిపించలేదు, అంత బాగుంది కూర్చుంటే. సో హ్యాపీగా కూర్చొని కొద్దిసేపు, చెప్పాలంటే ఎక్కువసేపే కూర్చున్నాం, కూర్చొని ఆరాంగా ఎంజాయ్ చేసి పిల్లలు ఆడుకుంటుంటే చూసుకొని తర్వాత రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి చెప్పాను కదా, అట్లా కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, చేతిలో ఏమున్నా తీసుకెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చూపించాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అని, సో ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అలా టెంపుల్ ఇది ఇలా ఉంటుంది. అయిపోయింది ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరాము. సో రిటర్న్ బయలుదేరుతూ మధ్యలో డిన్నర్ చేసి ఇంకా వెళ్ళిపోయాము. అది రోడ్డు కూడా చాలా బాగుందండి. రోడ్డుకి అంటే ఇప్పుడు వర్షాలు వచ్చి ఆన్ ద వే ఏమన్నా రోడ్డు ఏమన్నా పాడంటే చెప్పలేను, కానీ ఆ టెంపుల్ దగ్గర రోడ్స్ మాత్రం బాగా వేశారు, బాగున్నాయి. సో అక్కడైతే కన్వీనెంట్గానే ఉంది. ఇప్పుడు వర్షం వచ్చి మరి ఎట్లా ఉందో ఏమో మరి నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ రిటర్న్ వెళ్తూ వెళ్తూ ఇక్కడ డాబాలో ఆగాం. ఇక్కడ ఫుడ్డు ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. బృందావనం అనుకుంటా ఇది, బృందావనం డాబా సంథింగ్ ఉంది, బృందావనమేలేండి. సో ఎవరైనా రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ కంపల్సరీ ట్రై చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. అలా ఉంటుందన్నమాట. సో అది చూసారు కదా అందరు, ఇక్కడ ఫుడ్ తిన్నాం, బాగా ఎంజాయ్ చేసాం కూడా ఫుడ్. సో నైట్ సో ఇక్కడ ఫుడ్ తినేసి రోటీస్ అలాగే ఉన్నాయి, రైస్ అలాగే ఉంది, అంతా అలాగే ఉంది. ఇక్కడ ఫిష్ అవి ఉంటే చూస్తున్నాడు అన్నమాట, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఇది ఇవాళ వీడియో. సో ఇది అండి తిరుపతి ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. మేము వెళ్ళొచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వర్షాలు ఫుల్ ఎక్కువైపోయాయి, కరెక్ట్ టైంకి వెళ్ళొచ్చామని చెప్పొచ్చు, థ్యాంక్ గాడ్ అని చెప్పొచ్చు. అది అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇది అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.